ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. సో రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 10th నుంచి 14th వరకు జరిగేటువంటి ఇన్సెట్ 01/2024 ఎగ్జామ్స్ అనేవి అఫీషియల్గా క్యాన్సిల్ చేస్తూ మెయిల్కి ఇండివిజువల్గా మెసేజ్ చేశారు. అగైన్ మళ్ళీ ఇలాంటి డౌట్లు రైజ్ చేయొద్దు, అందరికీ మెయిల్ వచ్చింది, నాకు మాత్రం మెయిల్ రాలేదు అంటే నా ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వలేదా అని అడగొద్దు. అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా క్యాన్సిల్ అయినట్టుగా పెట్టారు, కాబట్టి ఎగ్జామ్ అనేది 100% క్యాన్సిల్. సో రీజన్ కూడా ఇతను ఇంచుమించుగా 3 times చేంజ్ చేశారు. ఫస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఫస్ట్ చెప్పాడు. తర్వాత వితిన్ 10-15 minutes లోపే అగైన్ మళ్ళీ ఏం చేశాడు అని అంటే కనుక ఒక పర్టికులర్ సెంటర్స్ మాత్రమే, అంటే నార్త్లో ఫ్లడ్స్ వచ్చినటువంటి కొన్ని సెంటర్స్ మాత్రమే, పర్టికులర్లీ ఆ సెంటర్స్ కూడా కోడ్స్ గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ రాశాడు క్లియర్గానే, గ్రౌండ్ ఫ్లోర్ పర్టికులర్ కోడ్స్ రాశాడు, ఆ కోడ్స్ మాత్రమే క్యాన్సిల్ చేసామని అన్నాడు. మేబీ ఇన్కన్వీనియన్స్ వల్ల మేబీ ఆ కోడ్ని కాస్త 10th and 11th ఎగ్జామ్స్వి వేరే దానికి పోస్ట్పోన్ చేస్తాం అన్నాడు. అగైన్ మళ్ళీ అగైన్ ఒక 15-20 minutes తర్వాత కంప్లీట్గా అలా 2 times కండక్ట్ చేయలేమని వాడు డిసైడ్ అయ్యాడు ఏమో. సో పూర్తిగా కంప్లీట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగాను, ప్రస్తుతం షెడ్యూల్ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగాను ఫ్రెష్గా ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మళ్ళీ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. సో ఇందులో మనం ఇంకా కొన్ని తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయి. సో ఏవైతే ప్రజెంట్ ఎగ్జామ్ సెంటర్స్ ఆల్రెడీ అలాట్ అయి ఉన్నాయో అవైతే రావు, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కంప్లీట్గా చేంజెస్ అవ్వచ్చు, షఫల్ అవ్వచ్చు, అవే రావచ్చు, అవి రాకపోవచ్చు, ఆల్మోస్ట్ రావు, 90% చేంజెస్ ఉంటాయి, కంప్లీట్గా షఫలింగ్ ఉంటుంది. స్టూడెంట్కి ఒక మెయిల్ చేసి ఎలా అయితే ఎగ్జామ్ని క్యాన్సిల్ అయింది షెడ్యూల్ అని అన్నాడో, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ షెడ్యూల్ ఇస్తామని ఎలా అయితే మెసేజ్ చేశాడో, కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ హోల్డర్స్ కూడా ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మనకి నార్మల్గానే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే కనుక వితిన్ ఒక 2-3 weeks లోపే మళ్ళీ అగైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గానే వీడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే వితిన్ 45 days కంప్లీట్గా క్లోజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేశాడు కాబట్టి, సో ఇతను యొక్క స్పీడ్ అండ్ అతని యొక్క షెడ్యూల్ని బేస్ చేసుకుంటే కనుక ఎర్లీగా కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనకు అర్థమైంది. సో మేబీ రీజన్ ఏమై ఉండొచ్చు అనడానికి ద ప్రైమరీ రీజన్ మేబీ కొన్ని కోడ్స్ అలా ఇంటర్లింక్గా పెట్టాడు అని అంటే అందులో కమ్యూనికేషన్ ఇష్యూస్ రావడం వల్ల ఆ సెంటర్స్ మాత్రమే అనేది మనకి ఎజంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అగైన్ దీన్ని 1-2 days మనం టైం తీసుకుంటే కనుక పూర్తిగా పోస్ట్ మార్టం చేయొచ్చు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయా, నోటిఫికేషన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా కేసెస్ ఏమైనా ఫైల్ అయి ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం ఒక 24 hours or 48 hours వెయిట్ చేస్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే కనుక ఖచ్చితంగా మరొక వీడియో చేస్తాం. ఏ చేంజెస్ లేకపోతే ఏ విధమైనటువంటి వీడియోని వేస్ట్గా నేనైతే చేయను. కాబట్టి ఇండివిజువల్గా ప్రతి క్యాండిడేట్కి మెయిల్ చేశాడు కాబట్టి అఫీషియల్గా క్యాన్సిల్ అయింది, రీషెడ్యూల్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.